కాబట్టి తొందరగా మీరు నిరసనను నిలిపేయండి అని పోలీసులు అడుగుతూ ఉన్నారు. ఈ హాస్పిటల్ జోన్ అని తెలిసినటువంటి స్థానిక శాసనసభ్యుడు మంత్రి పార్లమెంట్ సభ్యుడు బయట కేంద్ర నిధులు రాష్ట్ర నిధులని పిచ్చగాలలక్క కొట్లాడుకుంటారు. కానీ ఈ రైల్వే బడ్జెట్ నిధులకు వచ్చినప్పటికీ వాటాల దగ్గర పంచాయతీ వచ్చి ఎవడు పెట్టుబడి పెట్టాలని ఇలా ఈ రైల్వే ఓవర్బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారు. మేము అడుగుతా ఉన్నాం ఇలా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న తదుపరి ఎంపిక అయినటువంటి వినోద్ కుమార్ గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఈ రైల్వే స్టేషన్ పరంగా ఒక రూపాయి అయినా ఖర్చు చేసిరాని సవాల్ చేసి అడుగుతా ఉన్నా. ఇలా నేను ఇక్కడ లారీ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు, మిగతా గ్రానైట్ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఫర్టిలైజర్ ఇండస్ట్రీ కావచ్చు, మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ రైల్వే ద్వారా బయట ప్రాంతానికి పోయేటువంటి సందర్భం లోపల ఈ మొత్తం ప్లాట్ఫామ్ అంతా కనీసం ఏ విధంగా ఉండాలంటే లారీలు కూడా పోలేనటువంటి పరిస్థితులలో ఉండే ఇట్లా ఇలా వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. వీళ్ళందరినీ ఢిల్లీకి తీసుకెళ్లి అమోతాబు గారు కమర్ గారు కూడా మాట్లాడతారు ఏ విధంగా ఇలా రైల్వే లైన్కి సంబంధించి ఆదర్శ స్టేషన్గా తీసుకొని రైల్వే స్టేషన్ ఏ విధంగా అభివృద్ధి చేసినాం, తిరుపతి రైలు వారానికి 2 రోజులు ఇచ్చినాం, ఇలా కనీసం ఇక్కడ భక్తుల సౌకర్యార్థం ఇంకొక రోజు పెంచేటువంటి శక్తి లేని అసమర్థులు వీళ్ళు, ఇక్కడ ఒక సిమెంట్ తట్ట మట్టి కూడా పోయినటువంటి అసమర్థులు వీళ్ళు. ఇలా నిధులు మనం లెటర్ రాసినాం, దాన్ని శాంక్షన్ చేసినాం, వీళ్ళని ఢిల్లీ తీసుకుపోయి రైల్వే స్టేషన్ ఇలా కరీంనగర్లో అద్దం తురుకలాగా చేసినాం. ఇలా కనబడుతుంది. నేను అడుగుతా ఉన్నా ఇలా ఆనాటికి ఇవాళకి ట్రాఫిక్ పెరిగింది, హాస్పిటల్ జోన్ అయింది, రైళ్లు గూడ్స్ రైళ్ల సంఖ్య పెరిగింది, ధాన్యము ఎరువులు సరఫరా యొక్క రవాణా పెరిగి వ్యవస్థ లోపల రైలు సార్లు గేటు పడుతుంటే 10 నిమిషాలు మేము ధర్నా చేస్తేనే హాస్పిటల్ జోన్ యాదకొచ్చిన పోలీసులు ప్రజాప్రతినిధులకు ఈ